రామీంపేట మండలం తొనిగింట్ల గ్రామంలో గ్రామ పంచాయతీకి సంబంధించిన ట్రాక్టర్ ట్రాలీ యాంకర్కి సంబంధించిన నిధులు దుర్వినియోగం చేశారంటూ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. 3,25,000 రూపాయల ట్రాక్టర్ ట్రాలీ కొనుగోలు చేయకుండానే గ్రామ సర్పంచ్ రమణమ్మ 3,20,000 రూపాయలు గ్రామ పంచాయతీ నుంచి డబ్బులు డ్రా చేశారని, ఇది చట్ట విరుద్ధమని ఆందోళన చేపట్టారు. ఈ రోజు గ్రామ యువకులంతా కలిసి సర్పంచ్ అవినీతిపై ఎంపీఓ గిరిజారాణి దృష్టికి తీసుకుపోయారు. గ్రామ పంచాయతీ రికార్డులకు సంబంధించిన ఎంపీఓ గిరిజారాణి పరిశీలించారు. గ్రామ పంచాయతీ రికార్డులను పరిశీలించగా 3,25,000 రూపాయల నిధులు డ్రా చేసినట్లు తెలుసుకుని సర్పంచ్ ని ప్రశ్నించగా ట్రాక్టర్ ట్రాలీ కోసం చెల్లించినట్లు, వారం రోజుల్లో ట్రాలీ తీసుకొస్తున్నట్లు సర్పంచ్ సూచించడంతో సర్పంచ్ కు నోటీసులు జారీ చేశారు. గ్రామ యువకులు మాట్లాడుతూ గ్రామ పంచాయతీకి సంబంధించిన నిధుల దుర్వినియోగం అయ్యాయని, గ్రామ పంచాయతీకి సంబంధించిన డబ్బులు సర్పంచ్ కాజేశారని యువకులు ఆరోపించారు. సర్పంచ్ నుంచి నిధులు రాబట్టాలని వారు డిమాండ్ చేశారు. దాంట్లో సర్పంచ్ పాల్గొన్నాడని డౌట్ తోటి మేము ఆయనకు ఫోన్ చేసి అడిగితే, ఈ విషయంలో నువ్వు ఎవరు అడగడానికి నీకేం అధికారం ఉన్నది అంటూ తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు. అదేవిధంగా ఈ విషయమై మళ్ళీ నా మీదకి నిన్న మోపనికి ఆయన ఒక అధికారి అయి ఉండి నన్ను ఇష్టం ఉన్నట్టు మాటలు మాట్లాడుతూ నన్ను బెదిరించడం జరిగింది. అయితే మాకు ఇవాళ జరిగినటువంటి సమస్య, మాకు వచ్చిన సమస్య ఏంటంటే, ట్రాలీ వచ్చిన ఒక విలేజ్కి అయితే ఇప్పుడు ఒక ట్రాక్టర్ ట్రాలీ ట్యాంకర్ ఏ విధంగా అయితే శాంక్షన్ అయినాయో పల్లె ప్రగతిలో ఈ విధంగా శాంక్షన్ అయినటువంటి దాంట్లో ఓన్లీ ఇంజన్ మాత్రమే వచ్చింది. ట్రాలీ మరియు ఏది వాటర్ ట్యాంకర్ కూడా అసలు ఇప్పటి వరకు కూడా రాలేదు. ప్రతి ఒక్కరు స్పందించాల్సిందిగా కోరుతున్నాము. ఇలాంటి మేము ఎవరైనా పోయి అడిగితే మీరు రావద్దు, గ్రామ పంచాయతీలకు మీరు రావద్దు, మీకు ఏం అవసరం అంటారు. మేము ఓటు వేసుకున్నప్పుడు వేసి గెలిపించినటువంటి ప్రజలం కాబట్టి ప్రతి ఒక్క హక్కు ఉంటుంది.